క్రిస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నాం తలలో వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను సర్వశక్తి మితి లేని ప్రేమ మా మంచి పరలోకపు తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతినికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన జీవప్రదాత జీవము కలిగిన దేవుడానికి స్తోత్రం నాయన ఈ సమయంలో కొన్ని నిమిషములు మీరు మాతో మాట్లాడండి ప్రభా ఈ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఉన్నారు నాతోటి ఏకీవిస్తున్నారు నాయన ఈ సమయంలో వినేటువంటి ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యములు వారి రక్తంలో జీర్ణించుకోనట్లు దీపించమని ఏ శక్తి కలిగిన నామంలో స్థుతించి ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమెన్ 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 క్రిష్ణనందు ప్రేమైన దేవుని బిళ్ళరా యుహాను సువార్త పదో అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు వచ్చినాన్ని చదువుకుందాం నేనే ద్వారం నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చీటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును ఆమెను ఫిర్లరా జీవము కలిగినటువంటి దేవుడు ఆయనను నమ్ముకున్నటువంటి మన కొరకు ఒక గొప్ప బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక వరమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇది ఆయన బిడ్డలకి ఇచ్చేటువంటి వరమే ఏమిటంటే చూడండి గొర్రెలకు జీవము కలుటకు అది సమృద్ధిగా కలుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు జీవము జీవము ఈ హోవాయిచ్చు ఆశీర్వాదము ఈ జీవము గనక తొలగిపోయిందంటే మనుషుడు మట్టితో తయారు చేయబడినటువంటి మనుషుడు మళ్ళీ మంటికి చేరిపోతాడు ఈ మట్టి శరీరము కుల్లిపోయి పురుగులు పడిపోయి కొన్ని రోజులకి మట్టి అయిపోతుంది దేవుని చాలా చాలామందిని దేవుడు ఆశీర్వదించి బలమైనటువంటి తన శక్తి చేత అభిషేకించి కాచుకొని కాపాడుకుంటూ బలపరుచుకుంటూ రక్షిస్తూ వస్తా ఉన్నాడు అనేక మందిని ఆశీర్వదిస్తున్నాడు ఆయన జీవము ఆయన మరి ఇచ్చేటువంటి బహుమానం కనుక జీవము మొట్టమొదట దేవుడు మనుషులకి ఇచ్చేటువంటిది ఏమిటంటే యేసుప్రభు ద్వారా మానవుడికి ఆయన నమ్మిన బిడ్డలకి ఏమేమి దొరుకుతాయనంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో వందల సంగతులు దాదాపు ఎనిమిది వేల వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి ఈ రోజున ఒక మూడు విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉంటున్నాను పదహారవ కీర్తనలో కూడా వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ మూడు విషయాలు చూడండి జీవ మార్గము తెలియజేయబడడం ఒకటి ఆయన సన్నిధిలో సంతోషం అనేటువంటిది ఒకటి ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సుఖముగా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఫిర్యలే తర్వాత ముప్పై ముప్పై ఆరో కీర్తనలో తొమ్మిదో వచ్చిన ఒకసారి నేను మీకు చదివి వినిపించాలని చూస్తున్నాను నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూస్తున్నాము జీవపు ఓట జీవము దేవుడిపోతే ఈ లోకంలో ఈ రోజుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు కానీ వైరస్లు కానీ ఇంకేదో అపాయాలు కానీ ఏవేవో జబ్బులు కానీ దేవుని బిళ్ళారా దేవుడు ఎవరినైనా రక్షించాలని ఉద్దేశించినట్లయితే ఈ లోకంలో ఉన్న ఏ తెగులు ఆయనని ఆ మనుషుడిని ఏమి చేయలేవనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను డాక్టర్లు కాదు మందులు కాదు లేకపోతే ఇంకేదో ప్రయత్నాలు కాదు నీ భోజనం కాదు ఇంకేదో ఫలాన్ని వస్తువు తింటే కరోనా రాదని చెప్పి నన్ను అనుకుంటున్నారేమో ఒకవేళ తెలియదు కానీ దేవుని పిల్లల అంటే చాలామంది మంచి ప్రార్థనాపరులైనటువంటి పాస్టర్లు చాలా ప్రార్థనా పనులైనటువంటి విశ్వాసులు కూడా చనిపోయారు కదా మనము ఆగుతామా కరోనా వ్యాధు లేకపోతే ఏదో ఇంకొక పై ఏదో సెకండ్ వేవ్ అని థర్డ్ వేవ్ అని ఏదేదో రాబోతున్నాయి రాబోతున్నాయట మనుషుడు ఉన్న పాటున కుల్లిపోతాడని బైబిల్ గ్రంథంలో చక్కెర గ్రంథంలో రాసిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషుని యొక్క స్థితి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కానీ ఒక్కటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలా దేవుని వెళ్ళారా దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఆ మనుషులకి జీవము కలుగు చేసేటువంటి వాడిని నేను అని మాట్లాడుతున్నాను జీవము ఆయన చేతిలో ఉంది మన జీవము ఆయన చేతిలో ఉంది సామెతల గ్రంథంలో ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో కనుక ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ అనేటువంటి మాట దేవుడు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు శిక్షార్థమైనటువంటి గద్దింపులు ఈ రోజుల్లో లెక్క చేయట్లేదు మనుషులు అయా ఇది చేయాలి బైబిల్ వాక్యము చర్చి చాలామంది తృణీకరించి వెళ్ళిపోతున్నారు దావిద భక్తుడైతే ప్రభా నీ శాసనములు నాకు ప్రియమైనటువంటిగా ఉన్నాయి నీ శాసనములు నాకు జీవ మార్గములు ప్రభా నీ శాసనములు నాకు దయచేసి నీ శాసనం వైపు నా అసలు శాసనములను నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాడు ఆజ్ఞన వెంబడి ఆజ్ఞ దేవుని ఆజ్ఞలు అంటే ఇష్టపడుతూ ఉంటాడు ప్రిలరా మనం కూడా దేవుని ఆజ్ఞ అంటే ఏంటంటే వాక్యము వాక్యాన్ని కనుక మనం ప్రేమించగలిగినట్లయితే యశు ప్రభుని ప్రేమ వాక్యము జీవమై ఉన్నది వాక్యము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు వాక్యము హోవా దేవుడై ఉన్నాడు వాక్యము ఏసుప్రభు అయి ఉన్నాడు యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు ఇంత గొప్ప సంగతులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం జీవము కలిగినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేసి సామిత్రుల గ్రంథంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోతాను చదువుకుందాం పదకొండు ముప్పై వచ్చిన నీతివంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అనేటువంటి మాట వస్తాడు జీవము జ్ఞానమై ఉన్నది జ్ఞానము యేసు ప్రభువే అనే సంగతి పౌలు భక్తుడు కొరింతి పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తాడు జ్ఞానము కలిగినటువంటి మాటలు ఈ జ్ఞానము ఏ దేవుని వాక్యమే చొలమని భక్తుడు కూడా ప్రభున్న జ్ఞానము ఉదయించే ప్రభు విస్తారమైన ఆస్తి విస్తారమైన కార్య మహారాజుగా నన్ను దేవ దేవాన్ని ఏర్పాటు కానీ ఇంత గొప్ప ప్రజలను నేను పరిపాలించడానికి నాకు డబ్బు కాదు అధికారం కాదు కత్తులు కటార్లు కాదు ఇదేదో లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కావు కానీ నాకు జ్ఞానం కావాలి ప్రభా తెలివి జ్ఞానం కావాలి ప్రభా అని ప్రార్థన చేశాడు జ్ఞానము యేసు ప్రభు మనలో ఉంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన దేవుని మిల్లరా ఇంకా చదువుకొని పోతా ఉంటే జీవము అనే అంశాన్ని గురించి చదువుకోవాలంటే ఎంతో మనకు బైబిల్ రంగంలో ఆధారాలు చాలా ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు మనం చదువుకుంటున్న సమయం కాదు ఒకటి రెండో విషయం ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనకు దొరికేటువంటిది సంతోషము సంతోషమును దేవుడు అనుగ్రహిస్తాడు ఈ నలభై ఐదో కీర్తనలో ఆ ఏడో వచనమును ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావునా దేవుడు నీ దేవుడే సిలికాండర్ కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ఆనంద తైలము తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది దేవుని బిళ్ళ నీ బంధువుల కంటే నీ రక్త సంబంధుల కంటే లేకపోతే మీ తమ్ముడు కలెక్టర్ గారు కావచ్చు నీవైతే దేవుని సేవకుడుగానే ఉన్నావేమో నాకు తెలియదు ఆనంద తైలము నీ యొక్క ఉన్నది ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు ఆనందము ఎక్కడ ఉంది ఆనందం అని అంటే అక్కడ అంటాడు పద్నాలుగు పదిహేడులో రోమపత్రికలు అక్కడ రోమాపత్రికలో ఏ ఏ మాట అంటే ఒక మాట నేను మీకు రోమపత్రికలో జ్ఞాపకం చేస్తాను పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో రాస్తున్నాడు అక్కడ దేవుని రాజ్యము ఏంటంట ఎలా ఉంటుంది అంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందులు ఆనందమునై ఉన్నది అనేటువంటి మాట రాస్తున్నాడు దేవుని రాజ్యం అంటే ఏమిటనుకుంటున్నారు పరలో పరలోక రాజ్యానికి వెళితేనే దేవుని రాజ్యమా ఇప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉన్నది యేసు ప్రభువే దేవుని రాజ్యమై ఉన్నాడు నీవు దేవుని రాజ్యము నీవే దేవుని రాజ్యము దేవుని బిడ్డ మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే అది దేవుని రాజ్యమే ఒక్కడవైనా సరే చెట్టు కింద కూర్చొని ప్రభుతో మాట్లాడుతూ ఉంటే గంటలు గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే అది దేవుని రాజ్యము తోటి నువ్వు సహవాసం చేసినట్టు నీవు దేవుని రాజ్యంలో ఉన్నట్లే నీ కుటుంబం ఒక దేవుని రాజ్యము పరలోకానికి వెళితే నిత్య జీవము అది దేవుని రాజ్యం అసలు దేవుని రాజ్యంలో నీకు ఉండిపోతావు యుగాయుగములు నీకు మహా సంతోషం కలుగుతూ ఉంటుంది కనుక ఆ సంతోషమును అనుభవిస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు అనగా దేవుని రాజ్యము నీలో ప్రవేశిస్తుంది భోజనం పానము ఈ లోకములో ఉన్న ఏ భోజనము నీకు అంతగా సంతోషం కలుగు చేయలేదు ఒక ఒకవేళ రెండు కేజీలు బంగారం ఎవరన్నా ఇచ్చినా నీకు అది దేవుని రాజ్యమును అనుభవిస్తున్నట్టు సంతోషాన్ని నీకు కలుగు చేయలేదు దేవుని బిడ్డ దేవుని యొక్క రాజ్యమును ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులకి దేవుడు ఇచ్చేటువంటి ఏంటయ్యా అంటే సంతోషము సంతోషము ఇంకా దేవుడు ఎలా ఎలా ఇస్తాడా వాగ్దానం ప్రకారం కనుక మనం చదువుకోవాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి మూడో విషయం ఏంటంటే సమాధానము సమాధానము గురించి పాత నిబంధనలు నుండి ప్రకటన వరకు దాదాపు యాభై రెఫరెన్స్లు ఉన్నాయి జీవము అనేటువంటి అంశం గురించి చెప్పాలంటే మూడు రోజులు చెప్పడానికి అవకాశం ఉంది మనకు తెలుసు అన్ని సంగతులు తెలియదు అన్నిటిని జ్ఞాపకం చేయడానికి టైం కాదు కానీ దేవుని వెళ్ళారా ఈ కొద్ది మాటల్లో ఒక మాట నేను తెసలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనమును జ్ఞాపకం చేస్తాను దయచేసి చూడండి తెస్సులో రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై మూడో వచనమును చదువుతాను సమాధానకత దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఎందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడునుగా కానీ మాట్లాడుతున్నాడు సమాధానకర్త సమాధానకర్త ఆలోచనకర్త అక్కడక్కడక్కడక్కడ ఆలోచనకర్త అని కూడా రాయబడినటువంటి ఉన్నాయి ప్రిల్లరా ఈ ఆలోచనకర్త అనేటువంటిది యేసు ప్రభు ఆలోచనకర్త సమాధానం ఆయనే సంతోషం ఆయనే విశ్వాసము ఆయనే బైబిల్ గ్రంథంలో ప్రతి పదము ఆయనే బైబిల్ గ్రంథంలో ఒక ఫుల్ అయినా సున్నైనా తీసివేయడానికి వీలు కాదు బైబుల్ ఈజ్ ఈక్వల్ టు జీజస్ క్రైస్ట్ అని చెప్పాల్సిందే మనం ఇంత గొప్ప సమాధానము శాంతి సంతోషము దేవుని దగ్గర మనకున్నదనే సంగతి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లల పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచనంలో మాటను జ్ఞాపకం చేస్తాను వచనంలో అంటాడు అప్పుడు సమస్త జ్ఞానమునొక మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అని అంటాడు హృదయాలకి తలంపులకి కావలి ఉండాలి సమస్త మించిన జ్ఞా దే లోకములో జ్ఞానము జ్ఞానం అని చెప్పబడుతున్నటువంటి జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం అని చెప్పిన బైబిల్ ఉంది లోకంలో ఉన్నటువంటిది ఏదైనా ఇదంతా మట్టి ఇదంతా ఒట్టిదే ఒకదేనా చెత్త వలె కాల్చిపోయి తప్ప దేనికి పనికి రాదు ప్రియుల జ్ఞానము పరలోకము నుండి రావాల్సిందే ఈ రోజున నుండి ఇచ్చినటువంటి జ్ఞానం ఇస్రాయిలుకి ఇచ్చాడు సముద్రం దగ్గర మత్తిధర సముద్రం దగ్గర ఒక యంత్రం పెట్టి మోటార్ ఆన్ చేస్తే వేల మందికి కావాల్సినటువంటి అప్పటికప్పుడే మంచి నీళ్ళు చల్లని శ్రేష్టమైనటువంటి తీయటి నీళ్ళు తాగుతున్నారు కారణం ఇజ్రాయెల్ దేశానికి దేవుడిచ్చినటువంటి అధికారం దేవాది దేవుడిచ్చిన జ్ఞానం రోజున ప్రపంచంలో చూసినట్టయితే మనం వాడే ప్రతి వస్తువు యొక్క మూలము దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఇస్రాయిలు ఎక్కువ ఎక్కువగా కనుక్కున్నటువంటి ఎక్కువ బహుమతులు పొందింది ప్రపంచ ప్రఖ్యాతికి అంచినటువంటి జ్ఞానము అక్కడి నుండి వచ్చినటువంటిది బుద్ధియు జ్ఞానము ఈ దేవుని దగ్గర నుంచి రావాల్సిందే ఈ లోక జ్ఞానం అంతా కూడా ఈ లోకంలో తెలివంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే దేవుని ముందు బలాదోరు కాబట్టి దేవుడు మనకి ఆయన నమ్ముకుంటే మనకి ఇచ్చేది ఏంటంటే మొట్టమొదటిదే సంతోషము సమాధానం రెండోది అక్కడ ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగానే దీనత్వము ఈ సాత్వికము ఆ గలతి ఇరవై ఇరవై రెండు గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండు చూసిన అక్కడ తొమ్మిది రకాల విషయాలు ఉన్నాయి కనుక మనకి ప్రభు మనకి ఇచ్చేటువంటిది జీవము నిత్య జీవము అలాగే సంతోషము సమాధానం ఈ మూడు కనుక మనకు కావలిగినట్లయితే ఆ మూడు యేసు ప్రభు యేసు ప్రభువును దా దగ్గర మనం సంపాదించుకోగలిగినట్లయితే లోకమును జయిస్తాం ఈ మూడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడైన సంగతి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది శివము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు సమాధానము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు కర్త అని విశాభక్తుడు తొమ్మిదో అధ్యాయం వచనంలో మనకు చెప్పినట్లుగాని ఆయనే ఆలోచన ఆలోచనకర్త కష్టాలలో బాధలలో వేదనలలో దుఃఖంలో అవమానములో కరువులో భోజనం లేని స్థితిగతుల్లో వస్త్రహీనతమైన శత్రుభయములో ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ మూటిని కలిగి ఉండు సహోదరుడా దేవుడిని ఆశ్రవదించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకము గల తండ్రిని నాయన ప్రభా జీవము సమృద్ధిగా కలుగు చేసే నాయన సంతోషము సమృద్ధిగా కలుగు చేసే నాయన ఆనంద తైలంతో అభిషేకించే దేవుడు స్తోత్రం నాయన ఆ తైలమే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు సమాధానము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు ప్రభానికి స్తోత్రునైనా సమాధాన పరచువారినిగా మమ్మల్ని చేసేటువంటి దేవుడు నాయన మేము దేవుని కుమారులుగా ఉండడానికి నీ కృపదయ చేసే దేవుడు కనుక ఈ మూడును కలిగి ఉండడానికి నీ పిల్లలకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో స్థుతించి ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు మనకందరికీ ఈ మూడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన రాకడలో అభిషేకించబడి ఉండు ఉండడానికి దేవుడు తన సహాయం అనుగ్రహించును కాక Amen, amen, amen. May God bless you all. Thank you.